హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి రెసిపీస్. ఈరోజు పొటాటో కట్లీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన ఉంచి ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పైన మాత్రమే పెట్టుకోవాలి, లేదా ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి, అలాగే కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు పొటాటో కట్లీ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన పొటాటో కట్లీని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.